రాష్ట్రవ్యాప్తంగా 12000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అందులో సగం దాకా పాతవే. సాధారణంగా దూర ప్రాంత బస్సులు, ఘాట్ రోడ్లలో తిరిగే బస్సులు 6 లక్షల కిలోమీటర్లు తిరిగితే పక్కన పెట్టాలి. కానీ అధికారులు వాటిని ఆర్డినరీ సర్వీసులుగా మార్చి 10 లక్షల కిలోమీటర్లు తిప్పుతూ ఉంటారు. అలా 10 లక్షల కిలోమీటర్లు పూర్తయిన పల్లె వెలుగు బస్సులే 4000 వరకు ఉన్నాయి. కొన్నైతే 12 13 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. ఎక్స్‌ప్రెస్ డీలక్స్ బస్సులు అంతంత మాత్రమే. దూర ప్రాంతాలకు నడిచే సూపర్ లగ్జరీ బస్సుల నిర్వహణ తీసికట్టుగా మారుతోంది. కొన్ని సీట్లు పుషింగ్ పని చేయటం లేదు. కొన్ని అద్దాలు తెరుచుకోవు. టీవీలు ఛార్జింగ్ బాక్సులు పని చేయవు. మురికి పట్టిన సీట్లు, విరిగిన హ్యాండిల్లు, పనిచేయని టీవీలు, ఇలాంటి అసౌకర్యాలే ప్రయాణికులకు దిక్కవుతున్నాయి. ఉన్నతాధికారులకు మొత్తుకోవడమే కాని కొత్త బస్సులు రావటం లేదని బస్ డ్రైవర్లు కండక్టర్లు వాపోతున్నారు. ఆయిల్ రాబెట్టి ఎంత తిప్పినా ఆడొస్తే ఆయిల్. ముసలి దగ్గర ఎంత పిండినా రసం రాదు కదా. అంటే ఇవి కూడా గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత మేమేమి నోరు తెరిచి మాట్లాడడానికిలే. సమస్య ఉన్నా కూడా ఓపెన్గా చెప్పే పరిస్థితి కూడా లేదన్నమాట. డిపోకి కనీసం 20% ఉంటాయి. టోటల్గా గవర్నమెంట్లో విలీనమైన తర్వాత ఎందుకు విలీనం అని అనే ఇది మాకు ప్రస్తుతానికి వేధిస్తుంది. మెయింటెనెన్స్ లేవు మా బస్సులకి సరిగా. వాళ్ళు నడితే స్పేర్ పార్ట్స్ లేవు అంటారు. సగం లైటింగ్ కనబడుతుంది డ్రైవర్కి. బాడీ అంతా సౌండ్ వస్తుంది. స్క్రాప్ అయిపోయినటువన్నీ లైన్ పైన పంపిస్తుంటారు. చాలా బస్సులు స్క్రాప్ అయి ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త బస్సులు కొనడానికి యాజమాన్యం ఇంకా ఇంతవరకు కొత్త బస్సులు కొనలేదు. దానివల్ల బస్సులు ఎక్కడికక్కడ రిపేర్లు వచ్చి ఉంచుకుంటున్నాయి. కానీ ఆ కాలం చెల్లిన బస్సులతోనే ఈరోజు మేము ఇన్ని లక్షల మందికి సర్వీస్ చేస్తా ఉన్నాము. ఆర్టీసీకి ఆదాయం తప్ప ప్రయాణికుల అవస్థలు పట్టడం లేదు. శస్త్ర రూపంలోనూ మరో ఇతర మార్గాల్లోనూ పిండుకుంటున్న ఆర్టీసీ సౌకర్యాలు కల్పించడానికి చేతులు రావడం లేదు. గత 3.5 ఏళ్లలో 2 సార్లు ఛార్జీలు పెంచింది. కిలోమీటర్ల ప్రాతిపదికన డీజిల్ సెస్ వడ్డించింది. కానీ 3.5 ఏళ్లుగా సంస్థలో అదనంగా కొన్న బస్సులు లేవు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగి కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఏవో కొన్ని బస్సుల్ని రీప్లేస్ చేశారే తప్ప కొత్త సర్వీసులు రోడ్డెక్కించలేదు. పైన పటారం లోన లొటారం అన్నట్లు పల్లె వెలుగు సర్వీసులకు పైపై రంగులు వేసి నడిపిస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక ప్రగతి రథ చక్రాల ప్రతిష్ట మసకబారింది. జీతాలిస్తున్న పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ నుంచి నెలకు 125 కోట్ల రూపాయల ఆదాయం వెనక్కి తీసుకుంటోంది. కానీ సౌకర్యాలను పట్టించుకోవటం లేదు. గతంలో ఇచ్చినట్లుగా కొత్త బస్సులకు ఆర్థిక సాయం అందించటం లేదు. ప్రభుత్వంలో విలీనం కాకముందు ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఏంటంటే బడ్జెట్లో కొత్త బస్సులు కొనుగోలు కోసం సపరేట్గా బడ్జెట్ ఇచ్చేది. బడ్జెట్ను ఓన్లీ కొత్త బస్సులు కొనుగోలుకు మాత్రమే ఉపయోగించేవాళ్ళం. సాలీనా ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఒక 300-400 బస్సులు కార్పొరేషన్కి వస్తూ ఉండేవి కొత్త బస్సులు. అప్పుడు ఏమైతే మనం ఏదైతే కిలోమీటర్లు ఎక్కువ తిరిగిన బస్సులలో వాటి ప్లేస్లో రీప్లేస్మెంట్ ఉండేది. ఇప్పుడు గత 3 సంవత్సరాలకు ఏమవుతుందంటే ఆ బడ్జెట్ లేకపోవడము, ఈ ఉన్న పరిస్థితుల్లోనేమో కరోనా వల్ల ఆపరేషన్స్ లేకపోవడం, ఇన్నింగ్స్ లేకపోవడం వల్ల బస్సులు కొనలేని పరిస్థితి, ఉన్న బస్సులనే ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి వల్ల ఈ బస్సులు కొత్తవి రావటం లేదు. మెకానికల్ సిబ్బంది మీద అదన బర్ధన పడుతుంది. ఆఫీసర్లు దాని మీద విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి పబ్లిక్ నుంచి అందరికీ ఇబ్బందికరంగా పరిస్థితి. అందువల్ల ఏంటంటే ఆర్టీసీ బస్సుల పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. క్షేమంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కండి. ఆర్టీసీ ప్రయాణం సుఖమయం. ఇలాంటి స్లోగన్లతో ప్రయాణికుల్ని ఆకర్షించిన యాజమాన్యం ఇప్పుడు ప్రయాణికులకు ఏం చెప్తుంది? రోడ్లు బాగాలేవని ప్రభుత్వంపై నెట్టేస్తుందా? కొత్త బస్సులు కొనడానికి సర్కార్ సొమ్ములివ్వటం లేదని సాకు చెప్తుందా? ఇవన్నీ ఎందుకులే అని స్లోగన్లు మార్చేసుకుంటుందా? చూడాలి మరి.